ప్రెగ్నెన్సీ పై ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ HMB లివ్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి సో దట్ యు డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్. బేబీ స్టూల్ పాస్ చేసేందుకు ఎనిమా ఇవ్వచ్చా? కనీసం రెండేళ్ల వరకు అస్సలు బేబీస్ కి ఎనిమా ఇవ్వకూడదు. మరీ ముఖ్యంగా ఏడాదిలోపు బేబీస్ కి అస్సలు ఇవ్వకూడదు. మల ద్వారా నుంచి ఎనిమా లోనికి పంపి మలం నిల్వ ఉండే పెద్ద పేగులను ప్రేరేపించి మల విసర్జన చేసేందుకు వాడే పద్ధతి. కొందరు బేబీస్ 4-5 రోజులు మోషన్ పోలేదని సబ్బు పెట్టడం లేదా ఇతర పద్ధతులు, ఉదాహరణకు ఆముదం తాగించడం లాంటివి ట్రై చేస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా 1 ఇయర్ లోపు బేబీస్ కి అస్సలంటే అస్సలొద్దు. వీటి వలన ఉపయోగం కంటే ప్రమాదం ఎక్కువ ఉంది. సైకిల్ ఎలా తొక్కుతామో అలాగే 3 నుంచి 6 నెలల లోపు బేబీస్ కాళ్లను నెమ్మదిగా మోకాళ్ల వద్దకి వంచుతూ పెడలింగ్ లాంటి రొటేషన్స్ నెమ్మదిగా రోజుకు 10 నుండి 20 రొటేషన్స్ 2 దఫాల్లో చేయాలి. అలాగే టమ్మీ మసాజ్ సర్క్యులర్ రొటేషన్స్ లో గోరువెచ్చటి నూనెతో 2 సార్లు రోజు చేయాలి. 6 నెలలు పైబడిన బేబీస్ కి కూడా ఇదే టెక్నిక్స్ చేస్తూనే రోజు ఒక వెజిటబుల్ ప్యూరీ లేదా మ్యాష్డ్ వెజిటబుల్స్, బేబీ వయసుని బట్టి అలాగే ఒక ఫ్రూట్ ఖచ్చితంగా పెడితే మోషన్ సులువుగా అవుతుంది. మైదా బిస్కెట్స్, బ్రెడ్ వలన మలబద్ధకం ఎక్కువవుతుంది. 8 నెలల నుంచి వాము లేదా అజ్వైన్ కడిగి ఆరబెట్టి వేయించిన పొడిని 1 రవ్వ ఫుడ్లో కలిపి పెట్టొచ్చు.